ప్రైవేటీకరణను అడ్డుకునే తీరుతామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెందుర్తి నుండి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడారి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం పెందుర్తి కూడలిలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా బొడ్డు శ్రీనివాసరావు ఆడారి రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు ఆందోళనలు ఆత్మహత్యలు తర్వాత ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ షఫీ, వల్లి, రుత్తుల సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎంపీ మాజీ మంత్రిగా చేసినటువంటి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, ఎన్నేటి విశ్వనాథం గారు, ఇటువంటి వారి శ్రమతో విశాఖపట్నంలో ఈ స్టీల్ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే దానికి సుమారు 1000 మంది కష్టాన్ని, 100 మంది వాళ్ళ తాలూకా శ్రమ కానీ ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఫలితంగా వచ్చినటువంటి ఉక్కు కర్మాగారాన్ని సునాయసంగా ఈరోజు ప్రైవేటీకరణ చేసి అమ్మటానికి కేంద్ర ప్రభుత్వం చేయడం అనేది ఎంత సిగ్గుసేటని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా వారిని హెచ్చరిస్తున్నాం. ఒక నిమిషం.